الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين ప్రేవీక్షకులార మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహ్, మనం హిజ్రత్ నేర్పే పాఠాల గురించి ఇంతకు పూర్వం కొన్ని విషయాల్ని తెలుసుకున్నాం. ఈరోజు అదే క్రమంలో మరికొన్ని విషయాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీరందరూ శ్రద్ధగా ఆలకిస్తారని ఆశిస్తూ నా మాటను నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు హిజ్రత్ మనకు నేర్పించే యొక్క పాఠాలని ఒక పాఠం ఏమిటంటే, అదే అవిశ్వాసుల సహాయాన్ని తీసుకోవడం, లేదంటే వారితో కలిసి మంచి కార్యాల్లో పాల్గొనడం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. మీరు మంచి కార్యాలలో, దైవభీతికి సంబంధించిన కార్యాలలో అందరితోనూ సహకరించండి, పాప కార్యాలలో, చెడు కార్యాలలో ఏ ఒక్కరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక మనం తోటి మతస్థులతోనే కాకుండా మన సమాజంలో నివసించే అన్య మతస్థుల ఎడల కూడా సద్భావన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ బిర్రు హుస్నుల్ ఖుల్క్, సత్కార్యం అంటే సత్కర్మే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సత్కార్యం అంటే సత్ప్రవర్తనే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఆదేశిస్తున్న మాట ఏమిటంటే, వకూలు లిన్నాసి హుస్న, మీరు ప్రజలతో మంచి మాటలే మాట్లాడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో తెలియజేసిన మాట ఏమిటంటే, ఇత్తఖిల్లా హైసు మా కుంత్, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ అవస్థలో ఉన్నా అల్లాహకు భయపడుతూ ఉండు, వఅత్బిఇ సయ్యిఅతల్ హసనత తమ్హుహా, నీ వల్ల ఒక చెడు జరిగిపోతే వెనువెంటనే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టూ అది ఆ చెడును ప్రక్షాళిస్తుంది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వఖాలిఖిన్ నాస బిఖులుఖిన్ హసన్, నువ్వు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి మసలుకో అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ముస్లిమేతరులతో సత్ప్రవర్తన కలిగి ఉండడం అనేది కొన్ని విషయాలకు లోబడి ఉంటుంది. ప్రథమంగా మనం అనేక యొక్క మతాలను విశ్వసించే వారి నడుమ నివసిస్తున్నామనే యొక్క స్పృహ మనకు ఉండాలి. దానికి అనుగుణంగా మనం అన్యులతోటి సహిష్ణుతాభావంతో, సుహృద్భావంతో, సహనభావంతో, స్నేహభావంతో, ప్రేమభావంతో మసలుకునేందుకు మనం ప్రయత్నించాలి. కనుక వారి విశ్వాసాల విషయంలో కానీ, వారి ఆరాధ్య దేవతల విషయంలో కానీ మనం దూషణకు పాల్పడకూడదు, అనరాని మాట మనం అనకూడదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, వలా తుజాదిలు అహ్లల్ కితాబి ఇల్లా బిల్లతి హియ అహ్సన్, మీరు ఒకవేళ ఏదేని విషయంలో వారితో వాగ్వివాదానికి దిగాల్సిన పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే, మంచి పద్ధతిలో తప్ప, మంచి మార్గంలో తప్ప, మంచి మాటతో తప్ప మీరు వారితో వాగ్విధానానికి దిగకండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు. అలాగే
అల్లాహ్ను వదిలి వారు ఎవరెవరినైతే కొలుస్తున్నారో వారిని మీరు తూలనాడకండి, దూషించకండి అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరో సందర్భంలో సెలవీయడం అనేది జరిగింది. కనుక ఈ విషయాన్ని విశ్వాసపరమైన విషయంలో మనం కడప్రమత్తంగా ఉండాలి. తౌహీద్ బోధన ఏదైతే ఉందో అది నిరాటంకంగా నిస్సందేహంగా అనేది మనం ఆ సందేశాన్ని వారికి ఇవ్వచ్చు, కానీ మనమిచ్చే ఆ సందేశంలో ద్వేషభావన వైరభావన భావం అనేది ఉండకుండా మనం జాగ్రత్త వహించాలి. రెండొక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అవిశ్వాసులతోటి మనం ఏ విధంగా అనేది, ముస్లిమేతరులతోటి మనం ఏ విధంగా అనేది వారితో కలిసి పనిచేయగలమనంటే, సమాజంలో కొన్ని చెడులు ప్రబలి ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశం మనం తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు కావచ్చు, సారాయి మద్యపానం అనేది కావచ్చు, లేదంటే యూటీజింగ్ అనేది కావచ్చు, తల్లిదండ్రులను పట్టించుకోపోవడం అనేది కావచ్చు, ఇలాంటి యొక్క చెడులు ఏవైతే ఉన్నాయో ఈ చెడులు సమాజంలో ప్రబలినప్పుడు ఆ సమాజంలో నివసించేవారు ముస్లింలా ముస్లిమేతరులా అన్నాక తారతమ్యం లేకుండా అందరి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కనుక మనం మనవంతుగా ఈ చెడుని నిర్మూలించే నిమిత్తం అలాంటి వ్యక్తులు ఎవరైతే ముందుకు వస్తారో అలా మంచి లక్ష్యంతో ఓ ఉద్యమాన్ని లేవదీసి సమాజంలో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో అలాంటి శుభాత్మలతోటి కలిసి మనము సైతం సమాజ సంస్కరణ కోసం అనేది మనవంతుగా వృతాభక్తిగానైనా సరే మనం అనేది ప్రయత్నం చెయ్యాలి. అలాగే మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మతపరమైన యొక్క సమావేశాల విషయాన్ని పక్కన పెడితే కొన్ని సమావేశాలు వేళలనేవి సామాజికమైనవి ఉంటాయి, అంటే దేశంతో ముడిపడి ఉన్న ఉంటాయి, స్వేచ్ఛ స్వాతంత్రాలతో ముడిపడినవి ఉంటాయి, హక్కులతో ముడిపడినవి ఉంటాయి. ఇలా సామాజిక పరమైన కొన్ని యొక్క సభలు సమావేశాలు అనేవి జరుగుతుంటాయి. అలాంటప్పుడు అలాంటి సభలు సమావేశాల్లో మనం పాల్గొనడమే కాకుండా ఆ సందర్భంగా ఇస్లాం ధర్మం అనేది మానవాళికి ఇచ్చే సందేశాన్ని మనం ముక్కుసూటిగా యుక్తితోటి చెప్పేందుకు మనం ప్రయత్నించాలి. ఎందుకు అంటే చాలామందికి ఇస్లాం ధర్మం పట్ల అనేక యొక్క అపోహలు అపార్థాలు ఉన్నాయి. గనక మనం వారితో కలిసిమెలిసి జీవిస్తూ కూర్చుంటూ లేస్తూ మనకు వీలైన సమయంలో ఇస్లాం ధర్మం గురించి వారికి మనం అనేది తెలియజేసే యొక్క ప్రయత్నం చెయ్యాలి. అంటే ఒక ముస్లిం సమాజానికి పరమ శ్రేయోభిలాషిగా ఉంటాడే తప్ప అతని వల్ల సమాజానికి ఎటువంటి హాని ఉండదు అన్న యొక్క సంకేతం అనేది మన ప్రవర్తన ద్వారా, కేవలం మాట ద్వారా మాత్రమే కాకుండా మన యొక్క ప్రవర్తన ద్వారా మనం ఇవ్వాలి. అదేవిధంగా మనం వారికి ఇవ్వాల్సిన భరోసాల్లో ఒక ముస్లిం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి కానీ, ఎదుటి వ్యక్తి యొక్క మానానికి కానీ, ఎదుటి వ్యక్తి యొక్క ఏ విషయానికి కానీ ఎటువంటి హాని అనేది కలుగదు. అంటే ఒక ముస్లిం వల్ల వారి యొక్క పిల్లలకు కానీ, మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే వారి ఆస్తుల విషయంలోనే సరే ఏ విషయంలోనే సరే ఎటువంటి అనేది అన్యాయం జరగదు. పైగా ఒక ముస్లిం అనేది మానవత రక్షకుడుగా ఉంటాడే తప్ప పక్షపాతిగా ఉండడు అన్నాక ఈ సంకేతాన్ని అనేది ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనం ఇచ్చే యొక్క ప్రయత్నం చెయ్యాలి. అలాగే మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ముస్లిమేతర సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు మనం మైనారిటీలో ఉన్న కాస్త బలమున్న వ్యక్తులుగా మనం ఆ ప్రాంతంలో అనేది చలామణి అవుతున్నా, ఏది ఏమైనప్పటికీ మన యొక్క సంబంధాలనేవి ప్రజలతో ఉత్తమంగా ఉండడమే కాకుండా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వ అధికారులతో సైతం మన యొక్క సత్సంబంధాలనేవి బలంగా ఉండాలి, వారితో వెళ్ళి కలుస్తూ ఉండాలి, సమాజం గురించి సమాజం యొక్క స్థితిగతుల గురించి వారితో చర్చిస్తూ అవసరార్థం వారి యొక్క సహాయాన్ని కూడా మనం తీసుకుంటూ ఆ విధంగా మన యొక్క సమాజాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన దేశాన్ని అనేది మనం ప్రగతి బాటన పయనింపజేసేందుకు శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నించాలి. వీటితో పాటు మన యొక్క ప్రాంతీయ పరంగా ఉండే యొక్క రక్షక శాఖ ఏదైతే ఉండదో, పోలీస్ శాఖ ఏదైతే ఉంటుందో, నిజంగా
పోలీస్ శాఖ అనేది ఈ దీనివల్ల చాలా వరకు అనేది నేరాలు అనేవి నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే ఒక పోలీసు వస్తున్నాడు లేదంటే పోలీస్ విజులు కొట్టాడు అంటేనే దొంగ స్వభావం కలిగిన వ్యక్తులు కానీ దొంగలు కానీ పారిపోవడం మనం చూస్తాం, నేరస్తులు అనేది పారిపోవడం చూస్తాం. కనుక వారి యొక్క సహకారాలు అనేవి చాలా అవసరం సమాజం కోసం. కాబట్టి అలాంటి యొక్క రక్షక భటులతోటి కూడా మనం అనేది సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి వారి యొక్క సహాయం అనేది సమాజ యొక్క పురోగమనం కోసం, ప్రగతి కోసం ఏ విధంగా పనికి రాగలదో ఆ విధంగా అనేది వారితో మనం అనేది ఆ విధమైన యొక్క సేవను తీసుకోవచ్చు. అలాగే మనము వారికి అవసరమైనప్పుడు ఆ విధమైన యొక్క సేవను వారికి మనం అందించవచ్చు. అదేవిధంగా ఒక ముస్లిమేతర యొక్క సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు బాగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అల్హమ్దులిల్లా మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి అంటే ముఖ్యంగా ఎదుటి వ్యక్తితోటి మనం చిరునవ్వు సంభాషణ అనేది జరపగలగాలి. కేవలం